నమస్తే నేను విష్ణునాగిరెడ్డి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది సరే ఆయనకి అభినందనలు తెలియజేస్తున్నాం అందరి తరఫున కూడా అభినందనలు తెలియజేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అందరూ ప్రజలందరి తరఫున అభినందనలు తెలియజేస్తున్న మంచి పరిపాలన ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం కాకపోతే అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి కొత్త సంస్కారం తీసుకురాబోతున్నారు అలాగే మొదటి సంతకం దేని మీద పెట్టబోతున్నారని ప్రతి ఒక్కళ్ళు కూడా ఆసక్తి అయితే నెలకొన్నది మాట వాస్తవం సరే నేను కూడా చూస్తా ఉన్నాను దేని మీద మొదటి సంతకం పెడుతున్నారా అని మీరు చూస్తే గనక రెండు వేల నాలుగులో శ్రీ వైఎస్ దివంగత ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రైతు రుణమాఫీ అనే ఒక సరికొత్త పథకాన్ని పథకం మీద ఆ రోజున కూడా బడ్జెట్లో మనకి బడ్జెట్ చాలా ఖాళీగా ఉంది అయినా కూడా ఆయన రైతు రుణమాఫీ మీద మొట్టమొదటి సంతకం పెట్టి దాన్ని విస్తృతంగా అమలు చేయగలిగారు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా అలాంటి ఆశలే పెట్టుకున్నారు ఏం చేయబోతున్నారా నవరత్నాల్లో మద్యపాన నిషేధం లేకపోతే ఏదైనా కానీ ప్రత్యేక హోదా మీద నేను ఫైట్ చేయబోతున్నా సంతకం పెడతారని అందరూ ఎదురు చూశారు అన్నిటికీ విరుద్ధంగా ఈ రోజున ఆయన అవ్వాతాతల కోసం పెన్షను వృద్ధాప్య పెన్షన్ మీద సైన్ చేశారు అది ఓకే చేస్తే చేశారు బాగుంది కనీసం ఆయన ఇచ్చిన మాట ప్రకారం మూడు వేల రూపాయలు పెంచర్ ఇస్తానన్న దాన్ని కేవలం రెండు వేల రెండు వందల యాభై రూపాయలు ఇచ్చి ఈ సంవత్సరం జూలై నుంచి అలా ఇస్తాను వచ్చే సంవత్సరం నుంచి రెండు వేల ఏడు వందల యాభై ఆ తర్వాత సంవత్సరం నుంచి మూడు వేల రూపాయలు చొప్పున ఇస్తానన్నారు నిజంగా అది చాలా బాధాకరం మీరు పెట్టే మొట్టమొదటి సంతకం మీరు ఇచ్చిన హామీల ప్రకారం పెట్టాలి కదా మీ నాన్నగారు రెండు వేల నాలుగులో ఇచ్చిన హామీ ప్రకారం మొట్టమొదటి సంతకం కనీసం మిగతావి పక్కన పెట్టండి కనీసం మొట్టమొదటి సంతకం అయిన నాన్నగారు మీ ఫాదరు ఖచ్చితంగా ఆయన అది ఎంతో కష్టమైన దాన్ని కూడా తీసుకురాగలిగారు కానీ ఈ రోజున మీరు చూస్తే కేవలం రెండు వేల రెండు వందల యాభై రూపాయలు మాత్రమే ఇస్తా అన్నారు ఆల్రెడీ రెండు వేల రూపాయలు తెలుగుదేశం పార్టీ ఇస్తుంది మీరు కేవలం ఇంకొక రెండు వందల యాభై రూపాయలు యాడ్ చేసి మొట్టమొదటి సంతకం పెడుతున్నారంటే ఏముంది అందులో మొట్టమొదటి సంతకానికి ఒక విలువ ఏముంది ఆ ఇచ్చేదాన్ని మళ్ళీ మీరు ఇస్తున్నారు రెన్యూట్ రెండు చేస్తున్నారు అంతే ఇయర్లీ శాలరీలు ఉంటాయి కదా శాలరీకి ఒక యాభై రూపాయలు వంద రూపాయలు ప్రతి ఒక్కరికి ఇన్కమ్ ఉంటుంది మంత్లీ అలాగే మీరు రెండు వందల యాభై రూపాయలు పెంచి లాగా దాన్ని మళ్ళీ ఇస్తున్నారు వాళ్ళకి పెన్షన్ని అంతకుమించి నాకైతే అక్కడ ఏం కనిపించలేదు అది చాలా దారుణం మీరే అన్నారు గత ప్రభుత్వాన్ని నిలదీశారు మీరు రైతు రుణమాఫీ అన్నారు రైతు రుణమాఫీ దఫాలుగా చేస్తున్నారు ఒక్కసారిగా చేయట్లేదు అదేమంటే బడ్జెట్లో ఖజానాలో డబ్బులు లేవు అంటున్నారు అని వాళ్ళని మీరు ఎంత విమర్శించారు ఎంత దారుణంగా తిట్టారు మరి ఈ రోజున మీకు తెలియదా పసుపు కుంకుమ పేరు మీద చంద్రబాబు నాయుడు గారు ఒక పదివేల కోట్లు డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు మన ఖజానా ఖాళీ అయిపోయింది డబ్బులు లేవని మీకు గత మూడు నెలల నుంచి ప్రతి ఒక్కళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లు కూడా చెప్తా ఉన్నారు శాలరీలు కూడా సరిగ్గా ఇవ్వట్లేదని మరి మీకు ఎందుకు తెలియదు తెలుసు కదా మరి మీరు చెప్పొచ్చు కదా ఎలక్షన్స్కి ముందే ఇలాగా నేను ముందుగా రెండు వేల రెండు వందల యాభై ఇస్తాను తర్వాత సంవత్సరం రెండు వేల ఏడు వందల యాభై చేస్తాను ఆ తర్వాత మూడు వేల రూపాయలు ఇస్తాను అని మీరు చెప్పొచ్చు కదా అలా చెప్పకుండా మూడు వేల రూపాయలు హామీలు ఇస్తాను ఉన్నాను పెంచుతా ఉన్నాను అని చెప్పి మీరు ఎలా చెప్పగలిగారు ఇది నిజంగా బాధాకరం మొట్టమొదటి సంతకం మేము అది నిజంగా అంటే గవర్నమెంట్కి ఆరు నెలల నుంచి సంవత్సరం టైం ఇవ్వాలి అని మేమే చెప్తున్నాం కానీ అట్లీస్ట్ మొట్టమొదటి సంతకం ఇలాంటి మద్యపాన నిషేధం కావచ్చు ఇలాంటి వాటి మీద మీరు ఎందుకంటే ఖజానాలో డబ్బుల గురించి మేము మాట్లాడట్లేదు కనీసం ఒక మంచి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మీరు మొట్టమొదటి సంతకం పెట్టి ఉంటే మేము చాలా వాళ్ళం ప్రతి ప్రజలు కూడా చాలా వాళ్ళు కానీ మీరు కేవలం రెండు వందల యాభై రూపాయలు పెంచి ఈ రోజున మొట్టమొదటి సంతకం అన్నారు అది చాలా బాధాకరమైన విషయం రెండవది ఇకపోతే ప్రతి యాభై మందికి ఒక వాలంటీర్గా ఒకళ్ళ కార్యకర్తను నియమించి గ్రామాల్లో ఉన్న వాళ్ళని చదువుకున్న వాళ్ళని నియమించి వాళ్ళతో గవర్నమెంట్ నుంచి వచ్చే ఏదైతే ఉన్నాయో అన్నిటిని కూడా గవర్నమెంట్ పథకాలు అన్నీ కూడా వాళ్ళకి అందేలాగే చేయడానికి యాభై మందికి ఒకళ్ళు పెడతాను వాళ్ళకి ఐదు వేల రూపాయలు శాలరీ ఇస్తాను దాదాపు నాలుగు లక్షల మంది వాలంటీర్లను నేను నియమిస్తాను అన్నారు సార్ ఇది మీరు మీరే కాదు మనం మీరు చెప్పింది ఏంటంటే గతంలో చెప్పింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏమంటాము వాళ్ళే వాళ్ళు కార్యకర్తలు అందరూ కలిసి తినేస్తున్నారు గవర్నమెంట్ అన్నిటిని అలా జరగకుండా మేము డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోకి డబ్బులు వెళ్ళేలాగో వాళ్ళకి అన్ని పథకాలు అందేలాగో చేస్తామన్నారు ఈ రోజున మీరు కూడా నాలుగు లక్షల మందిని ఉపాధి కల్పిస్తున్నావు అంటూ అంటూ ఇండైరెక్ట్గా మీరు అక్కడ ఇచ్చిన హింట్ ఏంటంటే ఆ ఉపాధి ఎవరికి ఇస్తున్నారో కూడా జనాలకు అర్థం కావట్లేదు వైసీపీ కార్యకర్తలకు ఇస్తున్నారా లేకపోతే పార్టీలకు అతీతంగా ఇవ్వబోతూ ఉన్నారా వైసీపీ కార్యకర్తలకు ఇస్తే వాళ్ళు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు చేసిన కార్యక్రమాలే మళ్ళీ పునరావృతం అవుతాయి తప్పించి కొత్తగా వచ్చేదైతే ఏది ఉండదు అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాము ఎందుకంటే సేమ్ అదే జరుగుతూ ఉంటుంది ఇక్కడ కూడా సేమ్ వాళ్ళు జనవరిలో ఎవ్రీ మంత్ ఎవ్రీ ఇయర్ జనవరిలో స్టార్ట్ చేస్తూ ఉంటారు దాని పేరు ఏదో పెట్టారు పేరు మర్చిపోయాను సరే ఏదైనా కానీ సేమ్ అదే విధంగా మీరు కూడా చేయబోతా ఉన్నారా వైసీపీ కార్యకర్తలకి ఇవ్వబోతా ఉన్నారా అదే నిజమైతే నిజంగా వైసీపీ కార్యకర్తలు మీకు నాలుగు లక్షల మందికి ఇస్తే ఆ యాభై మందిలో ఒకడు అరే ఈ యాభై మందికి ఒక కార్యకర్తను మీరు ఎవరినైనా వాలంటీర్గా నియమిస్తే వాడు ఏం చేస్తాడు ఆ యాభై మందిలో జనసేన వాళ్ళు ఉన్నారా లేకపోతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారా వాళ్ళకి అందనీయకుండా మిగతా వాళ్ళకి అందేలాగా చేస్తారా వాళ్ళని ఇబ్బంది పెట్టే పనులు చేయడా లేదా ఏదైనా ఎగ్జామ్స్ పెట్టి ఆ కార్యకర్తలు మీరు సెలెక్ట్ చేయబోతున్నారు వాలంటీర్స్ని అది కూడా మీరు సుస్పష్టం చేయాల్సిన అవసరం ఉంది సొంతగా మీ నాయకులు చెప్తే సెలెక్ట్ చేస్తే మాత్రం తెలుగుదేశం పార్టీ వాళ్ళకి లేదా జనసేన వాళ్ళకి మిగతా వాళ్ళకి మాత్రం తీరని అన్యాయం మాత్రం జరుగుతుంది అని మాత్రం మీరు గ్రహించాల్సిన అవసరం ఉంది ముఖ్యమైన వాటి మీద మీరు ఎక్కడ సంతకం చేయకపోవడం మాత్రం ఫస్ట్ సంతకం చాలా బాధాకరం ఇంకొకటి అన్నారు టీవీలు మీడియా గురించి మాట్లాడారు కొన్ని మీడియా ఛానల్ని మీరు ఇండైరెక్ట్గా భయభ్రాంతులు గురి చేస్తూ ఉన్నారు నిజమే వాళ్ళు తప్పు చేసినప్పుడు మీరు ఎందుకు చర్యలు తీసుకోకూడదు మీ దగ్గర ఉంది మీరు చర్య తీసుకోండి చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళు నిజంగా తప్పు చేస్తే చర్యలు ఎప్పుడైనా తీసుకోవచ్చు కానీ మీరు ముందుగా ఇంట్లు ఇచ్చి భయప్రాంతులు చేయడానికి అధికారం మీ దగ్గర ఉంది కదా అని చెప్పి భయప్రాంతులు చేయడానికి మీరు ముందుకు వచ్చినట్టుగా మాకు అనిపిస్తూ ఉంది ఎందుకంట అంటే మీరు అదే నిజమైతే మీరు చెప్పింది మీరు చెప్పింది నిజమైతే సార్ మరి సాక్షి పేపర్ గురించి మీరు ఎందుకు మాట్లాడలేదు నిన్న మొన్న కూడా చిరంజీవి గారి గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి అంటే మీరే అంటున్నారు కొత్త పార్టీలు వచ్చినా ఒక తెలుగుదేశం పార్టీని తప్ప మిగతా ఏ పార్టీలను కూడా వాళ్ళు తొక్కేయాలనే చూస్తున్నారు కానీ ముందుకు తీసుకెళ్లట్లేదు ఆ పార్టీలను నాశనం చేయడానికి అంటున్నారు మరి సాక్షి పేపర్ కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి అలాగే చిరంజీవి గారి గురించి కూడా ఆర్టికల్స్ మీద ఆర్టికల్స్ రాస్తా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే మంచి అంటే ఆయన జైలుకెళ్ళినా మంచే ఆయన ఏది చేసినా మంచే ఆయన ఎలాంటి సంస్కరణలు తీసుకొచ్చినా మంచే మిగతా వాళ్ళు మాత్రం ఏది చేసినా చెడుగా చూపిస్తూ ఉన్నారు అది ఎంత దారుణం మరి మీరు దాని మీదేమో చర్యలు తీసుకోబోతున్నారా అది కూడా సుస్పష్టం చేసుకుంటే చాలా బాగుండేదని మేము కోరుతా ఉన్నాం సో ఇందులో బాధాకరమైన విషయం ఏంటంటే మిమ్మల్ని నిజంగా విమర్శించాలని అయితే కాదండి వైసీపీ పార్టీ వలన కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారిని కావచ్చు విమర్శించాలన్న ఉద్దేశం ఏది లేదు ఎందుకంటే ఆరు నెలల నుంచి ఒక సంవత్సరం పాటు టైం ఇవ్వాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కరికి కానీ ఈ రోజున మీరు మొట్టమొదటి సంతకం కేవలం రెండు వందల యాభై రూపాయలు పెంచి దాని మీద ముసలి వాళ్ళకి ఇస్తాను పెంచనున్న దాని మీద మీరు సంతకం చేయటం అనేది బాధాకరం ఏదైనా మద్యపాన నిషేధం లాంటివి సంస్కరణలు తీసుకొచ్చి అది మీకు కూడా చాలా అది మూడు దఫాలుగా అన్నారు ఎస్ మొదటి దఫా ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను అని చెప్పుంటే చాలా బాగుండేది సంతకం పెట్టి మీరు అలాంటివి చేయకుండా ఈ రోజున రెండు వందల యాభై రూపాయలు పెంచి అలాగే మీడియాని కొంత భయభ్రాంతులు చేస్తూ అలాగే మీ కార్యకర్తలు అందరికీ కూడా ఉపాధి కల్పించడానికి చంద్రబాబు నాయుడు గారు పసుపు కుంకుమ పేరుతో ఎలా ఉపాధి కల్పించారో అలాగే మీరు కూడా మీ కార్యకర్తలకి ఇండైరెక్ట్గా ప్రభుత్వ ఖజానాలోని డబ్బులు తీసి ఉపాధి కల్పించడానికి ముందుకు వచ్చింది అన్నట్టుగా మాకు అనిపిస్తూ ఉంది దీని మీద అందరూ మాట్లాడుకుంటా ఉన్నారు నేను కాదండి అందరూ మాట్లాడుకున్నదని నేను మాట్లాడుతూ ఉన్నాను దయచేసి దీని మీద ఒక క్లారిటీ వైసీపీ నాయకులు ఇస్తే బాగుంటుందని కోరుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ అండి ఇవన్నీ పక్కన పెడితే మీరు ఒక మంచి పరిపాలన అందివ్వాలి ప్రజలకు మీరు ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ ఒక మంచి సుపరిపాలన అందివ్వాలి అని చెప్పి మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను జై హింద్ థ్యాంక్ యూ నమస్తే ఫ్రెండ్స్ మణికంఠారెడ్డి గారు హాయ్ బ్రదర్ నాగరాజ్ గారు నేను బాగున్నానండి రెడ్డి హాయ్ బ్రదర్ నాగేంద్ర హాయ్ బ్రదర్ హాయ్ నేను నేను బాగున్నానండి నేను బాగున్నాను రవితేజ గారు అది మన చేతుల్లో లేదండి ప్రజల ఆశీర్వాదం ఉండాలి మీ మీ అందరు సపోర్ట్ ఉండాలి అది మన చేతిలో లేదు రవితేజయ గారు సీతారాం రెడ్డి గారు హాయ్ బ్రదర్ ఓకే బ్రదర్ డైరెక్ట్ సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం దయచేసి మన వాళ్ళు లైవ్లోకి అందరిని ఇన్వైట్ చేయండి ఇప్పటి నుంచి మనం చేసే ప్రతి పనిలోనూ అర్థం ఉండాలి మనలో మనం ఖచ్చితంగా మన పార్టీ యొక్క విషయాల గురించి విషయంపైన స్పష్టత అనేది ఖచ్చితంగా అందరికీ ఉండాలి ఈరోజు నేను మాట్లాడాలనుకుని వచ్చిన లైవ్ లైవ్ కారణం ఏంటంటే చాలా సుస్పష్టమైనటువంటి కారణం ఉంది గట్టి కారణం ఉంది ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం జనంలో లేనటువంటి జనసేన పార్టీ కార్యకర్తలకి నాయకులకి అసలు జనాలనే పట్టించుకున్నటువంటి టీడీపీ కార్యకర్తలకి నాయకులకి ఎందుకో వెకులు పుట్టేసింది ఎందుకు ఇంత ఈర్ష కలిగింది ఎందుకు ఇంత కడుపు మండిపోతుందో నాకు అర్థం కావట్లేదు జగన్మోహన్ రెడ్డి గారి గురించి దుష్ప్రచారం చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎలాగైనా అబద్ధాలు ప్రజల్ ప్రజల్లో పంపించి ప్రోపకాండం చేయడం కోసం మీరు ఇంత నీచ స్థాయికి రాజకీయాలను వాడుకుంటారని కొత్తగా మేము ఊహించందేం కాదు మీకు అలవాటైన రాజకీయాలు ఆ అలవాటు రాజకీయాలతోనే ప్రజలు చీదరించుకొని మీ మొహాను ఊసినా కూడా మీకు సిగ్గు రాలేదు ఈరోజు కూడా నిజమది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు పథకాల గురించి ఎన్నో సందర్భాల్లో మాట్లాడున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏ ప ఏ ఏ సభలోనైనా సరే రాగానే ఇస్తానని చెప్పి ఎక్కడైనా చెప్పారా అబద్ధాలు చెప్పడం కాదండి మేనిఫెస్టో చదవండి మేనిఫెస్టో మీలాగా బుక్కులు బుక్కులు పెట్టి జనాన్ని కన్ఫ్యూజ్ చేయలేదు చాలా చిన్న పేపర్లో ఒక్క పేపర్లో ఇచ్చేసారండి ఒక్క పేపర్లో మేనిఫెస్టో ఇచ్చారు చదవడం పెద్ద కష్టమే కదా గట్టిగా ఐదు నిమిషాలు చదివగలుగుతారు తీసుకోండి వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో తీసుకోండి అవ్వాతాతలకి రెండు జగన్మోహన్ రెడ్డి మూడు వేలకు పెంచుకుంటూ పోతానన్నాడు కానీ మూడు వేలు స్టార్టింగ్లోనే పెంచేసి అయినా జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వాలి ఇవ్వకూడదని మీరు చెప్పబడలేదు జగన్మోహన్ రెడ్డి గారికి తను తీసుకున్న నిర్ణయాల పట్ల అవగాహనతోనే చెప్తాడు తప్ప అవగాహన రాహిత్యంగా ఏదో రాజకీయ లబ్ధి కోసం చేయాలనుకుంటే రెండు వేల పద్నాలుగులో మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అండి అది మాకు తెలుసు కాబట్టి ఈరోజు మీకు ఉన్నటువంటి కుళ్ళు కుతంత్రాల గురించి మా మీద కక్కుతున్నారని బాధ ఏం ఎందుకంటే మీ బతుకదని మాకు తెలుసు మీ రాజకీయ జీవితం కుళ్ళు కుతంత్రాల మీద నడిచిందో మాకు తెలుసు నాకు అర్థం ఉంది ఏంటంటే ఇక్కడ టీడీపీ పార్టీ కంటే ఎక్కువగా జనసేన పార్టీ అంటే జనాలు చేదరించుకున్నటువంటి పార్టీలో ఉన్నటువంటి సభ్యులు నాయకులు వీళ్ళ బాధ ఎక్కువైపోయింది నాకు అర్థం కాదు ఏంటంటే ఎవ ఎవరినైనా విమర్శించవచ్చు కాదన్న వీళ్ళు ప్రజలు ఓట్లేకపోతే ప్రజలను తాగుబోతుంటారు ప్రజలు తిరుగుబోతుంటారు ప్రజలు అంటారు కానీ నిజాయితీమంతే ముగ్గురు వీళ్ళైన నిజాయితీ మరి మూడు పెళ్ళిళ్ళు చేసుకోవడం ముగ్గురుతో ఎదురుదని ఇదే అనుకోండి నిజాయితీ మీరు ఇంకా ఆ భ్రమలో ఉంటే మేము చేయలేము తమ్ముళ్ళు మారండి మారాలి మారకపోతే జీవితాంతం ఇలాగే బతుకుతారేండి కాస్త మార్పు తెచ్చుకోండి కాస్త అవగాహన తెచ్చుకోండి నోటికి వచ్చింది మాట్లాడేసి నోటికి వచ్చింది చేసేసి మేమేదో ఏదో ఫైటర్లు మేము పెద్ద తోపులు మేము పెద్ద తురువులు అన్నట్టుగా ఇరవై నాలుగు ప్రదర్శన చేసుకోండి చేసుకోండి మీరు దానివల్ల మాకే కలిగేదేముంది మాకు పోయేదేం లేదు వచ్చేదేం లేదు ఇన్ని రోజులు మీరు చేయడం వల్ల మాకేమైనా పోయిందే మాకేమైనా వచ్చిందే ప్రజల శ్రేయస్సు ముఖ్యం ఇచ్చిన హామీలు ముఖ్యం కొంతమంది నాగిరెడ్డి అనేటువంటి వైఎస్ఆర్సిపి వైఎస్ఆర్సిపి వాళ్ళకి ఏదో కొన్ని సలహాలు ఇచ్చాడు నాగిరెడ్డి జనసేనలో ఉంటాడు ఒక అబ్బాయి అతను వైఎస్ఆర్సిపి కార్యకర్తలకి నాయకులకి సలహాలు ఇచ్చే స్థాయి నీకు లేదు బ్రదర్ కాస్త అది గుర్తు పెట్టుకొని మాట్లాడు జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేలు పెంచేస్తారు కళ్యాణ్ చెదిరే అమెరికా పోయి చదువు అమెరికాలో జాబులు చేస్తున్నా అమెరికాలో జాబ్ నీకు ఇలా చదువుకి ఇచ్చారా తెలియదా నీకు మేనిఫెస్టో తీసుకొని చదువు కళ్ళు పోలేదు కదా నిజంగా తప్పు జరుగుంటే మేనిఫెస్టో తీసుకొని పెట్టి నీ దాంట్లో నీకు ఇందుగా ఒక గబ్బీ ఉంది లేకపోతే యూట్యూబ్ ఉంది లేకపోతే డిబేట్కి వెళ్తున్నావు వెళ్ళి తీసి ఇదిగో మేనిఫెస్టోలో ఈ రకంగా పెట్టానని చూపించు ఊరికే కుళ్ళూకున్న తర్వాత ఇరవై నాలుగు గంట అవతల మీద నిందజల్లేసి ఈ రకమైన రాజకీయాలతో సరికొత్త రాజకీయాలు ఏ పక్కన చేస్తావు సిగ్గలేదా నిజాయితీ తెలీదా ఎంతకాలం అండి అవతల వాళ్ళ ముఖానికి మసిపూసి మసి ఉంది అని చూపించడం చూపించడం ఏమి రాజకీయాలు రాజకీయాలు నీతి నిజాయితీ రాజకీయాలు నేర్చుకున్నాయా ఈ రకమైన దరిద్రమైన రాజకీయాలు చేస్తేనే కదా మొన్నే కదండి గట్టిగా మట్టిగా ఒక తిప్పి తిప్పి కొడితే పది రోజుల మంది రిజల్ట్స్లో మీ ముఖం మీద ఎలా ఊసారో ప్రజలు చూసాం కదా మీ ముఖాన్ని ఎలాంటి ఇదిలో పెట్టారో ప్రజలు గమనించారు కదా అవునులే మీకు ప్రజలే ముఖ్యం ప్రజల్ని మీరు తిట్టారుగా అయినా జనసేనలో ఉన్నటువంటి వాళ్ళు టీడీపీలో ఉన్నటువంటి వాళ్ళు ఏమన్నారని తెలుసా నాయకులు కొంతమంది నాయకులు క్వార్టర్ బాటిల్ గమ్ముడిపోయారు ప్రజలు డబ్బులు గమ్ముడిపోయారు ప్రజలు సిగ్గు లేనటువంటి వీళ్ళు సమాజం మార్చడానికి వచ్చిన వీళ్ళు సమాజంలో ప్రజల మీదనే నిందలేసేటువంటి వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి నీతి గురించి నియమాల గురించి కట్టుబాట్ల గురించి మాట్లాడే హక్కు కానీ అర్హత కానీ మీకు ఏ రకంగా ఉంది ఏ రకంగా ఉంది ఇంకొకటి మాట్లాడుతూ నాగిరెడ్డి గారు కాస్త మాట్లాడేటప్పుడు అదుపుతో మాట్లాడాలి ఏదైనా ఏదో మనం పది మంది మన వెనక జనసేన సైనికులు ఉన్నారు కదా ఆ సైనికులకు అది కామెంట్ పెట్టేస్తారు కదా మాట్లాడేసిన తర్వాత ఏదైనా పర్లేదు పది మంది చూసేస్తారు కదా అని ఊహలో స్పృహ లేకుండా మాట్లాడితే దాన్ని ఏమంటారో అది మీ విజ్ఞత వదిలేయాల్సి వస్తుంది ఎందుకంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఉద్యోగాలు ఇస్తానన్నారు వాలంటీర్లు ఇస్తా అన్నారు ప్రతి యాభై మందికి ఏదో ఒక ఉద్యోగం పెడతా అంటే ఇది జనసేన వాళ్ళకి ఇస్తారా లేకపోతే వైసీపీ వాళ్ళకి ఇస్తారా కేవలం వైసీపీ వాళ్ళకు మాత్రం ఇచ్చి మా వాళ్ళకి అందరికి అన్యాయం చేస్తారని ఏదో మాట్లాడదు అలా చేస్తే కేవలం మా వాళ్ళకే జాబులు ఇచ్చుకుంటా చేస్తే మా పరిస్థితి మీలాంటి మీ పార్టీ పట్టి గతే పట్టి ఉండేది మాకు మీ పార్టీకి ఏ గతి పట్టిందో ఒక్క సీటు లేకుండా నాయకుడు కూడా ఓడిపోయినటువంటి గతి ఏది పట్టిందో అలాంటి గతి మా పార్టీకి పట్టేది కానీ మా నాయకుడు ప్రజలకి నమ్మకం కలిగించాడు ప్రజల నమ్మకాన్ని నిజం చేయించగలుగుతాడు కాబట్టే మా పార్టీ పైన ఉంది ప్రజలు మా పార్టీ పైన నమ్మకం అలా గట్టిగా నిలబడి ఉంది కాస్త అస్ఫృహతో మాట్లాడండి మేము జనసేన పార్టీ వాళ్ళు వైసీపీ పార్టీ వాళ్ళు ఒక పార్టీకి సంబంధించినటువంటి ఓటర్లు ఓటేస్తే మట్టి గెలిచామనేటువంటి దుర్భరమైన స్థితిలో మాట్లాడడం లేదు ప్రజలు మమ్మల్ని నమ్మారు ప్రజలు ఓట్లేశారు కాబట్టి ప్రజలకి జవాబదారీ తరంగా ఉంటాం ఖచ్చితంగా ఇచ్చిన హామీలు నెరవేరుస్తాం జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి పథకంలో ఏ తప్పు జరిగినా ప్రశ్నించడానికి ఉన్నాం వైసీపీలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త తప్పు జరిగినా ప్రశ్నిస్తాం ఇది మా పార్టీ ఇది మా పార్టీ మా నాయకుడు ఏ తప్పు చేసినా నూటికి నూరు రూపాయలు ప్రశ్నిస్తాం ప్రశ్నించడం తప్పేం లేదు మీరు ప్రశ్నించడం అనడం లేదు జనసేన వాళ్ళు కానీ టీడీపీ వాళ్ళు కానీ ఈరోజు బెత్తర బెత్తరగా బయటకు వచ్చేసి అమ్మ అయ్యా అక్క అంటే ఏదంటే కామెంట్లు పెట్టేస్తున్నారే జగన్మోహన్ రెడ్డి గారి గురించి జగన్మోహన్ రెడ్డి గారు ముసలాలను మోసం చేసేస్తాడు ముసలాలని ఇలా చేసేస్తాడు అది ఇది బోరం జరిగిపోయింది అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ సభలోనైనా సరే ఎక్కడైనా సరే లేదు మేనిఫెస్టోలో అయినా సరే ఎక్కడైనా చూపించండి జగన్మోహన్ రెడ్డి గారు రాగానే మూడు వేలు బరాబర్ చేసేస్తాను ఎక్కడ చూపించాడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఈ విషయాన్ని అవ్వాతాతల పింఛని మూడు వేలు పెంచుకుంటూ పోతానన్నాడు తెలియదా తెలుగు చెప్పలేదా తెలుగు జగన్మోహన్ రెడ్డి గారు కదండి వెయ్యి రూపాయలన్న పింఛను రెండు వేలు చేస్తానని ఫస్ట్ చెప్పగానే ఆ విషయంలో ఉక్కిరిబాటు తనంతో రెండు నెలల ముందు రెండు వేలు చేస్తారు టీడీపీ వాళ్ళు తెలియదా మీకు కళ్ళేమైనా పోయా ఆ రోజు ఎవరి పీకుతున్నారు మీరందరూ రైతులు చనిపోయినప్పుడు ఏ పక్కా కనిపించిన ఈ జంగిల్సేన కార్యకర్తలు టీడీపీ కార్యకర్తలు ఉద్యోగాలకి ఇబ్బంది పడుతున్నటువంటి నిరుద్యోగులకు ఉద్యోగం కల్పించడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు కష్టపడుతుంటే కళ్ళు ఓరవలేక కడుపు మండి రేపు వచ్చిన మొన్న వచ్చినటువంటి ఇరవై మూడు సీట్లు రావైన భయంతో అటు టీడీపీ పార్టీ మొన్న వచ్చిన ఒక్క సీటు కూడా రాదమైన భయంతో ఇటు పక్క జంగిల్సేన కార్యకర్తలు ఇలాంటి నీచ నికృష్టమైనటువంటి మాటలు మాట్లాడి అవతల పార్టీ మీద మసి పూసి మారేడుకాయ చేయాలనుకుంటే మొన్న పట్టిన గతి కంటే నీచమైన స్థితి ఖచ్చితంగా మీ పడుతుంది బ్రదర్ నీచమైన స్థితి పడుతుంది మాట్లాడేటువంటి విషయం పట్ల కనీస అవగాహన నుండి మాట్లాడాలి కనీస అవగాహన అవగాహన లేకుండా ఇరవై నాలుగు ఇప్పుడు ఇప్పుడు జనసేన కార్యకర్తలకి టీడీపీ కార్యకర్త తేడా ఏముంది ఏం ఏం తేడా ఉంది వాళ్ళు టీడీపీ వాళ్ళు చేసేది ఇరవై నాలుగు గంటల ఆరోపణలు 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 వాళ్ళకి మీకు పెద్ద తేడా ఉంది మీరు కూడా అదే చేస్తున్నారు రాజకీయాల కోసం లేనటువంటి విషయాన్ని ఉన్నట్టుగా క్రియేట్ చేసి దాని మీద రాజకీయం చేయాలనుకోటే మాకు పోయేది ఏం లేదు మేము ప్రజలకు జవాబుదారి ప్రజలు మమ్మల్ని నమ్ముతారు ప్రజలకు మేము ఇచ్చిన హామీలు నూటికి నూరు రూపాయలు నెరవేరుస్తాం నేను ఇప్పటికీ ఎవరికైనా నిజంగా ఛాలెంజ్ చేసి చెప్తున్నాను బ్రదర్ ఎవడైనా సరే అది టీడీపీ వాడైనా సరే జనసేన వాళ్ళైనా సరే టీడీపీ నాయకుడైనా సరే జనసేన నాయకుడైనా సరే ఎవడైనా సరే మీకు దమ్ము ఉంటే మీకు నిజాయితీ ఉంటే నిజంగా డిబేట్లు వెళ్తున్నారుగా మీ దమ్ముతో మీ నిజాయితీతో నిరోపించండి అక్కడే జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేలు చేసేస్తాను మూడు వేలు చేసేస్తాను అని చెప్పి డైరెక్ట్ చెప్పిన మాట ఏదైనా ఉంటే చూపించండి మూడు వేలు పెంచుకుంటూ పోతాను జగన్మోహన్ రెడ్డి గారి మాటలు సుస్పష్టత ఉంటుంది స్పష్టత ప్రతి విషయం పైన ప్రతి మాట పైన స్పష్టంగా నీట్గా అర్థమయ్యే విధంగా చెప్తాడు ఎలా పడితే అలా అడ్డగోళ్ళుగా పిచ్చి పట్టినటువంటి వ్యక్తి లాగా ఎలా పడితే అలా ఊగేసి వెళ్ళిపోయేటువంటి నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు కన్స్ట్రక్టివ్గా ఉన్నటువంటి మాటల మీద నిలబడి ఇచ్చినటువంటి హామీల మీద కట్టుబడి ప్రజలకి జవాబుదారీతనంగా నిలబడి ప్రజలకు ఇచ్చినటువంటి గెలుపుకి ఖచ్చితంగా న్యాయం చేస్తాడు అంతేకాని అరాకొర డివిజన్లో నెల్లూరు సర్కిల్లో వీఆర్సీ సెంటర్లో ఓ మీటింగ్ పెట్టే సరిచేసి కాకినాడ బందర్ బజార్లో మీటింగ్ పెట్టేసి తిరుపతి సర్కిల్లో మీటింగ్ పెట్టేసి ఇష్టం వచ్చినట్టు మైకిల మీద నాలుగు సార్లు ఊగేసిపోయే నాయకుడు కాదు ఈయన అలా ఊగిపోతే ఎలా రిజల్ట్ ఉంటాయి చూసావు కదా మొన్నే కదా ఇంకా సిగ్గు రాలేదా ఇంకా సిగ్గు రాలేదా ఇంకా ఎప్పుడు నేర్చుకుంటాను మీరు ఇంకా ఎప్పుడు మేలుకుంటారు మీరు ఎప్పుడు బాగుపడతాను మీరు ఇంకా జీవితంలో బాగుపడేటువంటి అంశం లేదా మీకు ఇది నిందించడం కోసం అన్నం లేదు మిమ్మల్ని నిందించడం కోసం అన్నలేదు మేము ఏ జనసేన సైనికులతో మాకేం శత్రుత్వం లేదు టీడీపీ నాయకులతో కార్యకర్త మాకు శత్రుత్వం లేదు మీరు చేసే ప్రోపకాండం కింద నేను చెప్తున్నాను ఇలాంటి ఇలాంటి అలబర ఇలాంటి దౌర్భాగ్యకరమైనటువంటి వ్యాఖ్యలు చేయబట్టే కదా మనకి మొన్న మీ ప్రజలు గతి పట్టించారు ఇప్పటికన్నా మేలుకొని నీతి నిజాయితం మెలగండి ఖచ్చితంగా ప్రజలు మేము మళ్ళీ ఆదరిస్తారేమో ప్రయత్నించండి అంటే ఇప్పుడు కూడా ఈనాటికి కూడా ఈ రోజుకి కూడా అదే రాజకీయాలు అదే కుళ్ళు కుతంత్రాలు ఇంకెప్పుడన్నీ మీరు బాగుపడేది ఇంకెప్పుడు బాగుపడతారు ఏమన్నా సరే వైసీపీ నుంచి ఒక కార్యకర్త వచ్చి వాళ్ళ పార్టీ యొక్క విధానాల గురించి వాళ్ళ విషయాల గురించి మాట్లాడితే చెప్పలేకపోరా పీకేవలేపోరా నాకే పోరా అది లేపోరా ఇది లేపోరా మరి మీరేం పీకడానికి వస్తారు నా దానికి నేను చెప్పేదాంట్లో అబద్ధాలు ఉంటే నేను చెప్పేదాంట్ ఇది ఉంటే వాదించడానికి అవసరం వాదించాల్సిన అవసరం లేదు నీతి మీ నిజంగా చెప్పేదాన్ని నిజం ఉంటే నాతో డిబేట్ చేయాల్సిన అవసరం లేదు నిజం తెలుసుంటే సైలెంట్ అయిపోండి సైలెంట్ అయిపోండి రేపు పొద్దున ప్రజలు జవాబు చెప్తారు కదా ప్రజలు జవాబు చెప్తారు కదా పొద్దున్న లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏకదాటిగా మీ పార్టీలన్నీ కలిసి చేసిన కుట్రల గురించి జగన్ గారి మీద చేసినటువంటి అవినీ అవినీతికరమైనటువంటి నీచ నికృష్టమైనటువంటి ఆరోపణల గురించి లేనటువంటి దాన్ని ఉన్నట్టుగా క్రియేట్ చేయడం చేసేటువంటి మీ ప్రయత్నాల గురించి ప్రజలకు అర్థమైంది కాబట్టి మొన్న మీకు ఏ గతి పట్టిందో చూసాం ఈరోజు మేము మిమ్మల్ని ఏదో నా సినిమా వాళ్ళని కోరుకోవడం లేదు మీరేదో మీరు విజయవాడ వాళ్ళని కోరుకోవడం లేదు నేను చెప్పేది ఈ కూడా మీకు ఒకటే బ్రదర్ కాస్త నిజాయితీతో మెలగండి కాస్త నిజాయితీ నేర్చుకోండి ఇంకా నిజాయితీ నేర్చుకోకపోతే ఎప్పుడు బాగుపడలేరు బ్రదర్ వాటర్ తాగండి ఆ ఒక నిమిషం బ్రదర్ అలసిపోయారు బ్రదర్ చెప్పాను కదా మీ బతుకులు ఏందంటే ఇదే ఇదే చెప్పేది సూర్య జనసేన ఫాలోవర్ అంట బొత్తు చెడేయుడు నాకేనా నీ అన్న చూడు మీ పిచ్చి అన్న పవన్ కళ్యాణ్ నాకేం వాటర్ పంపేడు ఆడు పంపించే క్వార్టర్ దాగి నువ్వు కామెంట్లు పెడతావు మాకు ఎవడు పంపించే వాటర్ దాగి మేము కామెంట్లు పెట్టాం వీడియోలు పెట్టాం నువ్వు బొచ్చు నిన్న కాక మొన్న వచ్చి ఉంటాం జగన్మోహన్ రెడ్డి గారి జెండా పైకి లేసినప్పటి నుంచి కాదు జగన్మోహన్ రెడ్డి గారి ఆదరణ అభిమానులు ఫస్ట్ నుంచి ఆయన ఓదార్యాత్ర చేస్తున్నప్పుడు ఆయనతో ఉన్నటువంటి వ్యక్తులం ఆయన అంటే ఏంటో మాకు తెలుసు ఆయన విధానాలు ఏంటో తెలుసు ఆయన చేసే పనులు ఏంటో తెలుసు ఆయన కమిట్మెంట్ ఏంటో తెలుసు ఇదే పార్టీలో తప్పులు జరిగినప్పుడు ఈ పార్టీలో తప్పులని చెప్తాం పక్క పార్టీ వాళ్ళు మా పార్టీ మీద విరుచుకుపడి లేని లేనటువంటి వాళ్ళ అబద్ధాలు నిజాలు నిజాలని చెప్పి ప్రమో ఏదో ప్రోపకొండ చేయడం ప్రయత్నిస్తే ఖచ్చితంగా దాన్ని ఖండిస్తాం మాకేమైనా పార్టీపరమైన పిచ్చిలు లేవు ప్రజలకి న్యాయం చేసే నాయకుడు ఉన్నటువంటి గర్వం ఉందంతే దాన్ని ఎలా పడితే అలా ఉపయోగించుకొని మీలాగా ఇజ్జుడు మీ పవన్ కళ్యాణ్ అభిమానులు కొంతమంది ఇలా 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 వాడుకునే ఎన్ని చేశారు ఎన్ని అకృత్యాలు చేశారు పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ టీడీపీ వాళ్ళు కానీ సగం మంది ఉండే రౌడీషీటర్లు వేరు వాళ్ళు ఎవరు లేరు సగం మంది రౌడీ షీటర్లు ఉండేది మరి మీరు ఏం చేస్తున్నారు మీరా నీతుల గురించి మాట్లాడేది మీరా నియమాల గురించి మాట్లాడేది కాబట్టి ఆలోచించి మాట్లాడ నేను ఇప్పుడు ఏం వైసీపీలో ఉండే వాళ్ళందరూ పరిశుద్ధమైన మనుషులు అంటే నేనేమో అన్నానా వైఎస్ఆర్సీపీ పార్టీకైనా ఇంగో పార్టీకైనా ఇంగో పార్టీకైనా ఏ పార్టీకైనా ఏసేది ప్రజలు ఓట్లు ఆ ప్రజల్లో మంచి ఉంటుంది చెడు ఉంటుంది వాళ్ళు ఉంటారు వీళ్ళు ఉంటారు అన్నీ వాళ్ళు ఉంటారు ప్రజలు ఒక వర్గం చెందిన వాళ్ళు ఉన్నారు ఎవరు ఉండరు అందరూ ఉంటారు దాంట్లో మంచి చెడు ప్రతి కులం ఉంటుంది ప్రతి మతం ఉంటుంది అందరూ ఉంటారు గెలిపిస్తే ఒక రకంగా గెలిపిపోతే ఒక రకంగా మాటలు మార్చి నీచాతి నీతమైన స్థాయికి దిగజారినటువంటి టీడీపీ జనసేన పార్టీలు మా పార్టీకి సలహాలు ఇస్తుంటే మాకు మండదా బ్రదర్ మండుతుంది కదా ప్రజలు తిరస్కరించి మిమ్మల్ని పక్కన పెడితే మీరు మాకు నీతులు చెప్తారు పైగా చాలామంది ఏదో అంటున్నారు ప్రజలు తిరస్కరించాలంటున్నారు ప్రజలు తిరస్కరించాలంటున్నారు మీరంటే అలా అంటారు రెండు వేల పద్నాలుగు మీ గతదే కదా అంటున్నారు ఎవడైనా కోత కూసే ముందు ఎవడైనా మాట మాట్లాడే ముందు కాస్త బుద్ధి పెట్టి ఆలోచిస్తే మీకు మీ సంస్కారానికి అర్థమవుతుంది ఆన్సర్ మీ సంస్కారానికి అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పద్నాలుగులో సింగిల్ పార్టీగా పోటీ చేశారు కానీ ఆ రోజు అసంఘికమైనటువంటి పొత్తులతో అనేకమైనటువంటి పొత్తులతో మూడు పార్టీలు కలిసి కుంపటి పెట్టి పార్టీ మూడు పార్టీలు కలిసి కుంపటి పెట్టి ఆ రోజు మీరు పొత్తులతో గెలిచిన మాట వాస్తవం కదా మేము సింగిల్గా పోటీ చేసి మీకు మాకు మధ్య వచ్చినటువంటి వ్యత్యాసం ఎంత మీకు తెలియదా ఆ రోజైనా ఈరోజైనా ప్రజల మద్దతుతో గెలిచింది మేమే నిజాయితీగా గెలిచింది మేమే కాబట్టి ఈరోజు నేను ఇప్పుడు ఆ గెలుపుని తప్పని చెప్పను ఈరోజు మేము మా గెలుపుని మేము గర్వంగా ఫీల్ అవం మేము ప్రజలకి ఈ ఈరోజు అదే మాట మీద ఉన్నా నోరు ముయ్యరా అబ్దుల్ అబ్దుల్ కానీ నేను నోరు మూస్తాను నా అడ్రస్ తీసుకుంటా వచ్చి మూసేసిపోతు నువ్వు నీ అన్న పవన్ కళ్యాణ్ నీ పవన్ కళ్యాణ్ కదా ఆడు మీ పెదనాయన వాళ్ళు చిన్నయన వాళ్ళు వచ్చి మూయించిపోతుండ్రండి నేనైనా నీ అమ్మ మూగుడ్డబ్ పంపిస్తాను నెలలు బతకడా నా కష్టం మీద నేను బతుకుతున్నాను ఓకేనా నువ్వు నోరు మూయమంటే మూయడానికి నీ పవన్ కళ్యాణ్ మీ పవన్ కళ్యాణ్ ఆయన ఉచ్చబోత్తుని మేము తాగుతున్నాము నేను ఒకటి పోస్తే తాగడం లే ఒకటి పోస్తే బతకడం లే కదా నా కష్టంతో నేను బతుతున్నాను నా కష్టంతో నేను ఉన్నాను కాబట్టి నిజాయితీగా ఉన్నదన్నట్టు మాటలు అయితే ఖచ్చితంగా మండుతుంది ఈరోజు ఈమెయిల్ గురించి మాట్లాడుతున్నాను సిగ్గలేనటువంటి బతుకులు మీవి రెండు వేల పద్నాలుగులో మీరు గెలిస్తే నిజాయితీ అయిన గెలుపులు ఈరోజు మేము గెలిస్తే ఈ గెలుపులు ఇలాంటి ఇలాంటి అలబర మాటలతో కదంటారా మీ మొహాన ప్రజలు ఊసింది దీనికి కదా మీ మొహాన్ని ఊసింది ఇంకా ఊపించుకుంటారా ఇంకా నీచుకై స్థాయికి దిగదారుతారా ఆ ఇరవై మూడు సీట్లు కూడా రావు బ్రదర్ ఆ ఇరవై మూడు సీట్లు కూడా ఎంతో దేవరవుతాయి కాబట్టి కాస్త ప్రజలని గౌరవించి ప్రజలిచ్చిన విజయానికి కాస్త గౌరవించండి ఎంచకపోతే ఆ ఇచ్చినటువంటి ఇరవై మూడు సీట్లు కూడా తుంచి జేబిలో పెడతారని చెప్తున్నాను జనసేన పార్టీ గురించే చెప్పాలి ఆల్రెడీ వాళ్ళ నాయకుడు అలా నాయకుడు బతికింది అర్థమైంది ఒక దిక్క మూడో స్థానం ఓ దిక్క రెండో స్థానం ఈరోజు చెప్తారు పప్పర్మెంట్లు గోళీలు గోలీలు అని చెప్పి కొత్త కొత్త మాటలు మాట్లాడతారు నీతులు నిజాయితీలు పక్క ఇంట్లు ఎదిరిళ్ళు ఆ ఇల్లు ఇల్లు ఏమైనా మాట్లాడతారు ఏమన్నా మాట్లాడితే వేమన సూక్తులు లేదా సీవీ రెడ్డి కవితలు లేకపోతే మన శ్రీశ్రీ యొక్క వీరోచితమైనటువంటి పెద్ద పెద్ద మంచి నీతి వ్యాఖ్యలు ఇవన్నీ బయటకు వచ్చి గొప్ప గొప్ప మాటలు చెప్తారు ఈ రోగుతా ఈ మొగాలకి మీ నాయకుడేమన్నాడు మొన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి గెలిచేది చూద్దాం జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు మరి ఎక్కడే పోయారా గెలిచాడుగా కనపడలేదా కళ్ళు ఏమైనా పొడిచాయా ఓ మీరు గెలవారని చెప్పారు కాబట్టి గెలిచాడు కాబట్టి కుళ్ళుతో కుతంత్రాలతో కడుపు మండి జగన్మోహన్ రెడ్డి మీద పొద్దున్న లేచిన పొచ్చి బురజ తల్లి ఓ ఆ బురద చల్లేసా కాబట్టి మన అయిపోయింది మన పని ఇదే రే నువ్వు బురద చల్లినా ఇంకొకటి చల్లినా జగన్మోహన్ రెడ్డి కానీ ఫ్రైడే అన్న ఈడే అన్నా అన్న అన్నా యావత్ ఆంధ్రప్రదేశ్ నూట యాభై ఒక్క స్థానాలతో అసెంబ్లీ స్థానాలతో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేసింది ప్రజల్ని విమర్శించగలిగే దమ్ము ధైర్యం నాయకుడికి ఉంటే ప్రజల్ని వచ్చి బయటకు వచ్చి మైక్ పట్టుకొని మాట్లాడమని ఓకేనా కారు కూతలు కూసేసి నీ చాతి ఇదే ఈ మాటలతోనే ఈరోజు మీ పవన్ కళ్యాణ్ యొక్క దుర్భర స్థితికి కారణం మీ అభిమానులే ఈరోజు పవన్ కళ్యాణ్ రాజకీయ సమాధి కాబోతున్నాడంటే మీ అభిమానుల కారణం ఎవడైనా మాట్లాడుతున్నప్పుడు మాట్లాడక ముందు అమ్మ అక్క ఆలి చెల్లి తల్లి మొదలు ఆడవాళ్ళని మీద నీచాతి నీచమైనటువంటి భాషతో మాట్లాడే మీరు మీ నాయకుడు గెలుస్తారని ఎలా అనుకుంటారా ఎలా అనుకుంటారు మీరు మీ నాయకుడు విలువ పెంచాలంటే మీ నాయకుడు విలువలు పెంచేటప్పుడు మీ విలువ పెంచుకొని మాట్లాడండి అంతేగాని ఇరవై నాలుగు గంట పక్క వాడి మీద ఎలాగైనా సరే వాడిని ఎలాగైనా మాట్లాడకుండా వాడిని భావభావాలు రెచ్చగొట్టి వాడిని ఎలాగైనా నోరు మూపించాలనుకుంటే నువ్వు నోరు మూపిస్తే మూపించడానికి నువ్వు తెరవమంటే తెరవడానికి మీ పెంపుడు కుక్కలాగా బతికే వ్యక్తిని కాదు నేను భయపడడానికి చేతగాక చేతులు కట్టి గాజులు కూర్చోవడానికి నేనేమన్నా ఓకేనా కాస్త అన్ని అదుపులో పెట్టుకోండి పైగా ఈరోజు మిమ్మల్ని బెదిరించడం కోసం ఇంకోటి ఇంకోటి ఏదో అంటున్నారు నిన్నే వైఎస్ఆర్సిపి రాగానే అక్కడ అది జరిగింది ఇక్కడ ఇది జరిగింది అక్కడ కొట్టారు ఇక్కడ రే ఈ పిచ్చి డ్రామాలు మానేయండ్రా మీరు ఇంకా సినిమా ప్రపంచంలో బతుకుతున్నారే మీరు ఈ సినిమా ప్రపంచం నుంచి బయటపడండి ఈ సినిమా ఈ సినిమా ట్రికల్ ఈ సినిమా ట్రికల్ డ్రామాల నుంచి బయటపడండి పడకపోతే పడకపోతే పోయేదేముంది మొన్న రాజోళ్ళు అతనన్నా గెలిచాడు ఈసారి అది కూడా ఉండదు నిలబడ్డానికి క్యాండిడేట్లు కూడా దొరకండి నేను చెప్తాను నిజాయితీగా వెళ్ళండి ఈరోజైనా సరే మేము చెప్తాను నిజాయితీగా వెళ్ళండి ప్రజల్లోకి తప్పు ఉంటే మాకు తెలియజేయండి మేము తెలుసుకుంటాం బాగు చేసుకుంటాం అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారు అది చేయలేదు ఈ విధంగా చేయాల్సింది దీని మీద సైన్ పెట్టాల్సింది నువ్వు ఎవర్రా మాకు చెప్పాల్సింది నువ్వేమైనా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఓటు ఏమైనా అడిగావా ఓటేసినటువంటి ప్రజలకు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ఓటు వేయించుమని అడగమైనటువంటి వాళ్ళ లాంటి వాళ్ళకి తెలుసు జగన్మోహన్ రెడ్డి ఏంటంటే నీలాంటి పిచ్చి వాళ్ళ సలహాలు మాకు అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీరు ఏదైతే రోపకాండ చేస్తున్నారో జగన్మోహన్ రెడ్డి గారు అవ్వదాతలకు మూడు వేలు పింఛన్ పెంచేస్తాను ఒకటేసారి అని ఎక్కడైనా చూపించుంటే చూపించండి తక్షణమే నేను బయటకు వచ్చి కాళ్ళు కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్తాను ఎవరైతే చూపిస్తారో వాళ్ళకి చూపించడం అంటే మీరు ఒక జెరాక్స్ తీసుకొని ఎవడో వైసీపీలో ఎక్కడో ఒక పోస్టర్ తగిలింది ఒక బ్యానర్ పెట్టారు ఇక్కడ కాదు జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించినటువంటి మేనిఫెస్టోలో కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైనా మాట్లాడినటువంటి మాటల్లో కానీ ఎక్కడైనా సరే పెంచుతా పెంచేస్తాను రాగానే అని చెప్పి అక్కడ చూపిస్తే నేను క్షమాపణ చెప్తాను గ్యారెంటీ చూపించను మరి దమ్మున్న ఎవడైనా సరే జనసేన వాడైనా సరే టీడీపీ వాడు చూపించండి మరి మీకు ఎవరికైనా సరే విషయం ఉంటే మీ దగ్గర మీ దగ్గర నిజాయితీ ఉంటే మీ మొహానికి మీ బతుకుల్లో నిజాయితీ అనేది ఒక డేట్ ఇస్తే చూపించండి మరి చూపించండి మరి నిజాయితీగా జగన్మోహన్ రెడ్డి గారి పథకాల గురించి మేనిఫెస్టోలో మీలాగా కన్ఫ్యూజన్ చేయడం కోసం పుస్తకాలు పుస్తకాలు పెట్టేసి ప్రజల చెవులో పూలు పెట్టే క్యాండిడేట్లేమిటి అలాగే చేసేవాడు కదా ఈ రోజు కాదు రేపు పొద్దున మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్కి వెళ్ళేదాకా మాది అలాగే ఆన్లైన్లో ఉంటుంది పోయి చెక్ చేసుకోండి మేనిఫెస్టో తీసుకురండి ఎందుకు ఇది చేయలేదని అడగండి రేపు పొద్దున మళ్ళీ ఎలక్షన్ పోయినప్పుడు వద్దంట నామేం ఎలా పడతాలో రాజకీయంగా రాజకీయంగా ప్రజలు వాడుకొని ఓట్లు వేస్తే ఒక రకంగా ఓట్లేకపోతే లేకపోతే ఒక రకంగా మన ఓట్లేస్తేనా ప్రజలు నీతివంతులు నిజాయితీవంతులు ఓట్లేకపోతే ప్రజలు గాలి వాళ్ళు అంతేగా జనసేన వాళ్ళు టీడీపీ వాళ్ళు ఈరోజు మాట్లాడే మాటలు ఎలాంటి తీర్పిచ్చారు నూట యాభై ఒక్క స్థానాలతో జగన్మోహన్ రెడ్డికి అఖండమైనటువంటి మెజారిటీ ఇచ్చి యావత్ భారతదేశం కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైపు చూసేలా చేసింది కాబట్టి కుళ్ళు కుతంత్రాలు కడుపులో రగిలిపోయి ఇలా నీచమైనటువంటి రాజకీయాలు దిగజార్తారు బ్రదర్ ఇదేనా మీ హుందాతనం ఇదేనా మీరు చెప్పే నీతులు వెనక దాగున్నటువంటి అంతర్ అంతర్కరమైనటువంటి మతనం మీ లోపల లోపల ఉంటుంది కదా మనసులో ఉన్నటువంటి నీచమైన బుద్ధి ఎందుకు బ్రదర్ పైకి ఒకటి కింద ఒకటి లోన్ ఒకటి బయట ఒకటి ఇలాంటి ఎందుకు డైరెక్ట్ బరాబర్ బయట పడండి జగన్ అంటే మాకు కోపం జగన్ మాటలు ఏదైనా మేము అంగీకరించం ఇరవై నాలుగు గంటలు జగన్నే మేము ద్వేషించడం మా బతుకులు అని చెప్ప చెప్పండి మిమ్మల్ని పట్టించుకోము మేము మేము పట్టించుకోము ఈరోజు వైసీపీ దగ్గర మేము అలాంటి వాళ్ళు ఎవరైనా వచ్చి మాట్లాడితే నువ్వు నోరు ముయిరా అది ముయిరా నువ్వేంటి నువ్వేంటి రే నాకు ఏ పదవి లేకపోయినా నాకు ఏ బాధ్యతలు లేకపోయినా బతుకున్నంత వరకు జగన్మోహన్ రెడ్డి గారి నిజాయితీ కట్టుబడినటువంటి కార్యకర్తను నేను ఆయన పదవుల కోసం ఇంగో దానికోసం కోసం కట్టుబడినటువంటి విధం కాదు నేను నన్ను ఎవడు నువ్వు అడగడానికి లేదు ఈ పార్టీకి బాధ్యత కలిగినటువంటి కార్యకర్త చాలు ఇది చాలు నేను ఎవరినైనా సరే ఈ మా మా పార్టీ తరఫున అడ్డ అండ అండగా మాట్లాడడానికి ఆ బాధ్యత చాలు నాకు ఫస్ట్ నీ బతుకు నువ్వు చూసుకోరా నీకెందుకురా పక్కన వాళ్ళ బతుకు వేను నా బతుకు నేను చూసుకుంటాను నేను వచ్చి నీ అమ్మ మూడు బతుకు చూడాలి లేకపోతే ఇంకోటి బతుకు చూడాలి ఓకేనా నేను ఎందుకు ఇలా మాట్లాడుతున్నాను చాలా మంది బాధపడతారేమో కొంచెం హాష్గా మాట్లాడుతున్నాను నా బతుకు నేను చూసుకో నీ బతుకు నువ్వు చూసుకో ఎవడ ఈ డెబ్బం ఈ డబ్బా వచ్చి చూస్తానన్నా నా బతుకు వాడు అబ్బాయి కూడా వచ్చి చూస్తున్నాను నా బతుకు నా బతుకు నేనేగా చూస్తాను లేదా నీ పవన్ కళ్యాణ్ వచ్చి చూస్తున్నాను వచ్చిపోయాను మీ పవన్ కళ్యాణ్ ఒకటి బతుకు కదా ఫస్ట్ పెళ్ళం బతుకు చూడాలి రెండో పెళ్ళం బతుకు చూడాలి మూడో పిల్లం బతు చూడాలి లేకపోతే మీ బాబు గారు చాలామంది పాపం చాలామంది చూడాలి చెప్పకూడదులే చాలామంది బతుకులు చూడాలి కదా దోచిన డబ్బులు చాలా ఉన్నాయి వాళ్ళందరికీ చెప్పి పేమెంట్లు తీసుకోవాలి తిరిగి సింగపూర్ పంపించాలి సింగపూర్ చేస్తా వైట్ మనీ చేసుకోవాలి చాలా పనులు ఉన్నాయి కాబట్టి వాళ్ళ బతుకులు చూడాలి గాలి మాటలు మానండి విషయం ఉంటే డైరెక్ట్ మాట్లాడండి గాలి మాటలతోనే మీ బతుకు గాలి బతుకులు అయిపోయాయి గాలి పార్టీలు అయిపోయాయి రాసుకోండి బ్రదర్ మీ బతుకులు గాలి బతుకులు అవ్వడానికి కారణం మీ గాలి మాటలే జనసేన పార్టీలో ఉన్న కార్యకర్తల గాలి మాటలతో గాలి పార్టీ అయిపోయినటువంటి గాలి పార్టీ జనసేన పార్టీ అదేవిధంగా మీ పార్టీలో నాయకుల యొక్క గాలి మాటలతో గాలి పార్టీ అయిన పార్టీ ఇంకో పార్టీ టీడీపీ పార్టీ దాన్ని కొత్తగా చెప్పాల్సిన అవసరం ఏం లేదు మంచి రోజులు వస్తే మంచిగా అనుభవించాలి అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా ఏదైనా సరే తప్పు జరుగుంటే ప్రశ్న తప్పులు చేయకుండా ఉండాలి మన దేవుళ్ళం కాదు బ్రదర్ తప్పే సరి ఉంటే ఇది తప్పు జరిగిందని చెప్పండి తప్పు ఉంటే సరి చేసుకుంటాం తప్పును సరి చేసుకోగలిగే గుణం మాకుంది తప్పు మీద డిబేట్ చేసి తప్పు జరగలేదని ఖండించేటువంటి మాకేం శాడిస్ట్లు కాదు మీలాగా మేము తప్పులు తెలుసుకుంటాం తప్పును సరిదిద్దుకుంటాం నేను ఇప్పటికి కూడా చెప్పేది అదే మీరు ఏదైనా విషయాన్ని జరిగిపోయింది తప్పేదో అయిపోయింది అక్కడ ఏదో బ్రహ్మాండం బద్దలైపోయింది అన్నట్టుగా లేని విషయాన్ని ఉందన్నట్టుగా క్రియేట్ చేయడం ఎందుకంత దానివల్ల మీకు వచ్చే ఉపయోగమే ఉంది దానివల్ల మీకు కలిగే ఉపయోగమే ఉంది అరే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం సంతకం ఒక్క గంటకే కడుపులు రగిలిపోతున్నారా మీకు ఓర్చుకోలేకపోతున్నారా ఓర్చుకోలేకపోతున్నారా ఎవడెవడో వస్తాడు ఏదేదో మాట్లాడతాడు పార్టీ మా పార్టీ గురించి మా నాయకుడి గురించి ఏదేదో మాట్లాడతారు మేము బాధపడడం బ్రదర్ ఈరోజు కొత్తగా మేమే మేమే కొత్తగా పడుతున్న మాటలు కాదు గత తొమ్మిది పదేళ్ళుగా మేము పడుతున్న మాటలే అవమానించారు దిగమింగం జగన్మోహన్ రెడ్డి అత్యా అత్యాప్రయత్నం కూడా చేశారు అయినా వెకిలిగా పవన్ కళ్యాణ్ లేని సిగ్గులేని నాయకులు కూడా ఏమన్నారు ఒక ఒక హుందా ఒక హుందాతనం పాటించి ఒక పార్టీ అధ్యక్షులాగా మాట్లాడినా కోడికత్తి కోడికత్తి అన్నాడు చివరికి ఆ కోడికత్తి ఎక్కడో దించారు కింద నుంచి ప్రజలు ఎక్కడ దించారు కింద నుంచి దించారు ప్రజలు అర్థమైందా ప్రజాక్షేత్రంలో ప్రతిపక్ష నాయకుడికి ఉన్నాల్సినటువంటి విలువలను తీసేసే విధంగా మాట్లాడారు పవన్ కళ్యాణ్ కాబట్టి అలాంటి బతుకు పట్టింది అలాంటిది ప్రతిపక్ష నాయకుల మీద హత్యాప్రయత్నం చేసినటువంటి టీడీపీ నాయకులకే గతి పట్టింది పట్టింది ఆ గతే అవమానకరంగా మాట్లాడకూడదు కనీస గౌరవం ఇవ్వలేదు ఆ రోజు ఎవడు కానీ పట్టు వీధిన సైనికుల్లాగా జగన్మోహన్ రెడ్డి గారు కష్టపడ్డారు సాధించారు ఆ విజయాన్ని ఆ విజయం సాధించడంలో ఆయన కష్టం ఎక్కువ ఉంది ఆయన కష్టానికి సహకరించినటువంటి కార్యకర్తలు మేము ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వెనక మేము నడుస్తున్నామంటే ఆయన ఆయన పట్టు వదలినటువంటి ఆయన ఆయన పట్టుదల గురించి చేస్తాననేటువంటి ఆయన కమిట్మెంట్ గురించి ఆయన ఖచ్చితంగా చేస్తారు మేము నమ్ముతున్నాం కాబట్టి ఈరోజు మళ్ళీ చెప్తున్నాం కదా ఈరోజు మీరు అన్నారు కాబట్టి నేను అండలేదు ఎవడెవడో వచ్చి మాట్లాడుతున్నారు కదా తెలివి లేనటువంటి వ్యక్తులు కాస్త తెలివి తెచ్చుకొని మాట్లాడండి తెలివి అంటే అది మీకు బహుశా మీ పార్టీలు ఎవరికి లేదనుకుంటుంది మీకు మీకు తెలిసిందల్లా పక్క పక్క వాళ్ళు గురించి ఎదురు వాళ్ళు గురించి ఇరవై నాలుగు గంటలు విమర్శించడం పక్కన మీద దుమ్ము పోయడం ఏం తెలియదు మీకు కాబట్టి కాస్త బుద్ధి రే ఇంకొకసారి సొల్లాపు గిల్లాపు అంటే కింద పైన పగిలిపోద్ది ఒకటి చెప్తున్నాను ఎవర్రా భయపడేది మీకు ఈ చెప్పాను కదా మీ బతుకులు మీ బతుకులు ఇంతేరా నాయన ఈ కామెంట్లు కామెంట్లు పార్టీ ఏం పెట్టుకోండి జనసేన పార్టీ వాళ్ళ ఒకటి మీ నాయకుడిని చెప్పి నాకు తెలిసి ఇంకోటి రిజిస్ట్రేషన్ చేసుకోండి పార్టీ కామెంట్లు పార్టీ ఇలాంటివి పెట్టుకొని దాంట్లో గెలవండి దానికి సీఎంఐ కామెంట్లు వాళ్ళందరూ సీఎంఐ ఆయన పరిపాలించుకోమని దిక్కు మారిన మాటలు దిక్కు మారిన బతుకులు ఈ రకంగా వంద జర్మలు వెయ్యి జర్మలు ఎత్తిన మీ పవన్ కళ్యాణ్ కూడా గెలవలేరా నేను చెప్తాను మీ పవన్ కళ్యాణ్ కూడా గెలవలేరు మీలాంటి దరిద్రమైనటువంటి కార్యకర్తలు పార్టీ ఏ పార్టీ గెలవదు 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 నాయకుడు యొక్క అనుచరైనటువంటి వ్యాఖ్యలని పైకి లేపి నాయకత్వాన్ని బలోపేతం చేయగలిగేటువంటి కార్య 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 నిశ్చయం ఉంటుంది అంటే నేను ముందుకు తీసుకెళ్లి చేయగలుగుతాను మా నాయకుడి యొక్క పట్టుత్వాన్ని ఆయన ఇచ్చిన మాటలు ప్రజలకు తీసుకెళ్లి కష్టపడతాను ఇలాంటి తత్వం విరవల ఉంటాయి మీకు ఇరవై నాలుగు గంటల పక్కన కూడా అమ్మల గురించి అక్కల గురించి మాట్లాడేంత కాన్సన్ట్రేషన్ మీకు విరవల మీద ఉండదురా కాబట్టి మీకు ఇంతకంటే పెద్ద బహుమతి ఏమి ఉండదు ఇంతకంటే పెద్ద మెరుగైన రిజల్ట్స్ కూడా ముందు రావు ఇంతే మీ బతుకు ఇంతే మీ స్థాయి మీలాంటి వాళ్ళు మా లాంటి నాయకుల గురించి కార్యకర్తల గురించి మాట్లాడేటువంటి అర్హత కాదు కదా కనీసం ఆ స్థాయి కూడా మీకు లేదు ఆ స్థాయి కూడా మీకు లేదు ఆ స్థానం కూడా మీకు కాదు మీ గురించి పొగడాలంటే సినీ ఇండస్ట్రీ పోండి అది ఉంటారు కొంతమంది పాప సినీ ఇండస్ట్రీ ఎదగాలని మా పవన్ కళ్యాణ్ తోపు మాకుంటే ఊపు ఇలాంటివి అని మాట్లాడుకోండి వాళ్ళకాడ ఇవ్వండి బూడతాడు వాళ్ళకంటే పాప రేపు సినిమా ఆడాలి కదా వాళ్ళు ఏమైనా పూడుకుంటారా ఇది రా రాష్ట్రం యొక్క బతుకు రాష్ట్రం యొక్క జీవితం ఇది ఇలాంటి స్థితిలో నిజాయితీ కలిగిన నాయకుడు కాబట్టి కాబట్టి ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నుకున్నారు రైతుల గురించి రైతుల గురించి ఆలోచించారు బ్రదర్ జగన్మోహన్ రెడ్డి గారు రైతుల మీద ఎంతో ప్రేమ కలిగినట్టు నాయకుడు రైతు జీవితాలు ఖచ్చితంగా మార్చి చూపిస్తాడు ఖచ్చితంగా మంచి పరిపాలన అందిస్తాడు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం బ్రదర్ రేపు పొద్దున్న నుంచి కూడా ఇలా బతుకు ఇదే రేపు పొద్దున్న నుంచి కూడా వీళ్ళు చేసే పనులు ఇవే జగన్మోహన్ రెడ్డి గారి గురించి దుష్ప్రచారం చేయడం కోసం వీళ్ళు కొన్ని వీళ్ళకు ఉన్నటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఆడుకొని ఎలాగైనా సరే దుమ్ము జల్లే ప్రయత్నాలు చేస్తారు దీన్ని అడ్డుకోవాల్సిన బాధ్యత నిజాయితీ అయినటువంటి విషయాలను ప్రజలకు పంపించాల్సిన బాధ్యత ప్రతి వైఎస్ఆర్సిపి పైన ఉంది ఇది మీ బాధ్యతగా తీసుకోండి మీ కర్తవ్యంగా తీసుకోండి అదేవిధంగా ఏదైనా తప్పు జరిగినా కూడా పార్టీలో ఆ తప్పును సరిచేసే దిశగా పయనిద్దాం తప్పులు జరగకుండా ఉండడానికి మనం దేవుళ్ళం కాదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం చిన్న చిన్న పొరపాటు జరిగితే ఆ చిన్న పొరపాటును సరిదిద్దుకొని సరైన పరిపాలన అందించి మన నాయకుడి యొక్క విలువను పెంచి మన నాయకత్వాన్ని బలోపేతం చేయాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్త పైన ఉంది ఇది ప్రతి ఒక్కరు స్పృహలో పెట్టుకొని మెలగాలి ప్రతి ఒక్కరు బాధ్యతగా మెలగాలి మాత్రం మీ యొక్క మీ యొక్క మీ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్ కించెత్తు కూడా తగ్గించుకోవద్దు ఇదే ధైర్యంతో ముందుకు పోతే రేపు కాదు మళ్ళా కాదు మళ్ళా కాదు మంచి చేసే వాళ్ళకి ఎప్పుడు ప్రజలు అండగానే ఉంటారు ప్రజలు తోడుగానే ఉంటారు గుర్తుపెట్టుకోండి మంచి నాయకత్వం ఇచ్చే ప్రతి ఒక్కరికి ఎప్పుడు తోడుగా ఉంటారు కాబట్టి మంచి నాయకత్వం జగన్ మోడీ గారు అందించే దిశగా ఆ మంచిని ప్రజలకు చేరే దిశగా కార్యకర్తలు వారధిలాగా పనిచేయాలి పని పనిచేయాలని చెప్పి ప్రతి ఒక్కరు తెలియజేస్తూ ఇలాంటి పిచ్చి వాళ్ళు పిచ్చి కూతలు కూస్తూ ఉంటారు ఇలాంటి పిచ్చి వాళ్ళు పిచ్చి పిచ్చి రాతల రాసి ప్రజల్లోకి ఏదో ప్రోపా తీసుకెళ్తూ ఉంటారు కానీ అంతిమంగా ప్రజలకి విషయాలు తెలుస్తాయి నిజమేంటి అద్ద అబద్ధం ఏంటని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అందరికీ న్యాయం జరిగింది అందరికీ అది జరిగింది అందరికీ ఇది జరిగింది అన్నారు కానీ జరగనటువంటి వాళ్ళు పోయి ఓట్లేస్తారు ఆ జరగంటి వాళ్ళు వాళ్ళు ఓట్లేస్తేనే నూట యాభై నూట యాభై ఒక్క స్థానాలు గెలిచాం మనం కాబట్టి ప్రజలు మంచికి ఎప్పుడు అండగా నిలబడతారు ప్రజలు మంచి వైపు ఎప్పుడూ నిలబడతారు కాబట్టి ఆ మంచిని ప్రజలకు చేరే దాంట్లో మనం మాత్రం భేషజాలు పాటించవద్దు అది పార్టీ పరమైనటువంటి ఫీలింగ్స్ పెట్టుకోవద్దు ఇంకో పరమైన ఫీలింగ్స్ ప్రతి వాడికి న్యాయం అందాలి ప్రతి వాడికి వాడి హక్కు పరంగా వాడికి అందేటువంటి ప్రతి లబ్ధి వాడికి చేకూరాలి కాబట్టి అటువంటి దాంట్లో మీ వంతు ఖచ్చితంగా పోషించాలి పోషించి తీరాలి మన ఎం శ్రీనివా సారీ సారీ వెంక వెంకీ వాళ్ళ వెంకీ గారు బ్రదర్ నేను పందినే బ్రదర్ నాకేం ప్రాబ్లం లేదు ఎందుకంటే మేబీ మీ అమ్మ మీ అమ్మక మేబి అయి ఉండొచ్చు మీ నాయన మేబీ మెగాస్టార్ తమ్ముడై ఉండొచ్చు నేనైతే పందినే తినే ఉండొచ్చు తప్పేం లేదు ఎందుకు కానీ నేను మనిషి ఆకారంలో ఉన్నా నాకు అన్నీ మీకు ఉండేవి నాకు ఉన్నాయి కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఒకటి ఆకారాన్ని విమర్శించేటప్పుడు నువ్వు ఏ నాయకత్వంలో పనిచేస్తున్నా వాడు ఆకారాన్ని చూడు వాడు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఏముంటాయి ఉంటాయి అందరి వెళ్ళలు అయ్యే ఉంటాయి నీ నాయకుడికి మాత్రమే ఉండేవి పక్కనోడికి లేని ఏమీ లేవు కాబట్టి అలా పిల్లోళ్ళు ఉంటారు చూడు వాళ్ళకి అడిగిపోయి మాట్లాడు ఈడే ఉంది రాజశేఖరరాజు అనుకో నేను నువ్వు ఏది మాట్లాడే అది మాట్లాడుతు ఓకేనా నేను మళ్ళా రే నాది సోది అనుకున్న నా డాష్ డా నా సోది ఎందుకంటున్నా మీకు సిగ్గు సరైన అంటారా నేను చెప్తాను నాది సోది నాది అది నా ఊని ఎందుకు మాట్లాడుతున్నావు ఎందుకు మాట్లాడుతున్నా అంటే మీకు ఎక్కడెక్కడ కావాలి అక్కడక్కడ కాలుతున్నాయి మీకు నేను నిజాలు మాట్లాడుతున్నాను కాబట్టి ప్రతి ఒక్క టీడీపీ కార్యకర్తకి ప్రతి ఒక్క జంగిల్ కార్యకర్తకి అంటే జిలేబీ కార్యకర్తలు వీళ్ళు వీళ్ళు జిలేబీ జిలేబీ కార్యకర్తలందరికీ అందరికీ ఏడానికి కాలుతున్నాయి నాకు అర్థమవుతుంది అది మీకు సెగలు పొగలు కక్కుతున్నాయి నేను మాట్లాడుతున్నప్పుడు మీకు కాలుతుంది మండుతుంది వచ్చి ఉంది కానీ ఏం చేస్తాం ఏం చేస్తావు నిజాలు కదా మాట్లాడచ్చు కాబట్టి మూసుకు మూలగూర్చోవలసిన ఏం వేకలేరు మీరు నేను మాట్లాడేది తప్పు ఉంటే నిజంగా నేను ఏదైనా తప్పు చేస్తుంటే నేను తప్పు ఉంటే మీరు చెప్పాల్సిన అవసరం రేపు పొద్దున ప్రజలే మాకు సమాధానం చెప్తారు నేను నిజాలు మాట్లాడితే అభినందిస్తారు నేను తప్పు మాట్లాడితే మూసుకోరాని చెప్తే చెప్తారు నీలాంటి వాళ్ళు పది మంది వచ్చి నా గురించి ఏదో విమర్శలు చేశాను నన్ను మూసుకోరంటే అయ్యో బాబు మన జనసేన కార్యకర్తలో జంగిల్ కార్యకర్తలు ఒకటి చెప్పారా నేను మూసేయాలి ఖచ్చితంగా చెప్పి మూసుకు మూల కూర్చోాలంటే మీరు ఆ చేత కానీ చేతులు కట్టుకున్న కార్యకర్తనైతే కాదు తమ్ముడు కాకనే కాదు నేను నేను మా పార్టీ విషయాలపైన అంతే విధంగా స్పందిస్తాను మా పార్టీలో తప్పు జరిగినా కూడా అంతే విధంగా స్పందిస్తాను అంతిమంగా నా పార్టీ నాయకత్వం మీద నాకు నమ్మకం ఉంది నాయకుల మీద నమ్మకం ఉంది ప్రజలకు న్యాయం చేయగలిగే సమర్థత ఉందని కాబట్టి ఎన్ని అయినా చేసుకోండి పెద్ద బరా మీరు ఎన్ని చేసుకున్నా మాకేం ఏం ప్రాబ్లం లేదు రేపు పొద్దు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు అది అన్నారు జగన్మోహన్ రెడ్డి ఇది అన్నారు అది చేశారు ఇది చేసి ఏదేం చేసుకోండి మాకు నమ్మకం యాడ్ వచ్చిందంటే పొద్దున లేసినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి గురించి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అది చేశారు ఇది చేస్తారు ప్రజలకు అది చేయలేదు ఇది చేయలేదు ఏదంటే తోగారు కానీ ప్రజలకి ఏం చేశారో ప్రజలకి తెలుసు ప్రజలకి చేసామని చెప్పుకునే వాళ్ళు ఏం చేయలేదు కాబట్టి అంతిమంగా ప్రజలు చేయని ప్రజలందరూ వచ్చి ఓట్లేస్తేనే నూట యాభై స్థానాలు చేసాం మేము పొద్దున ప్రజలు చేస్తే నూట డెబ్బై స్థానాలు దక్కినా కూడా విచిత్రమే లేదు రేపు పొద్దున కాబట్టి ప్రజల మీద మాకు విశ్వాసం ఉంది ప్రజల మీద మాకు ఇది ఉంది షబ్బీర్ ఏదో పోరా డాష్ కేక్ ఏదో పెట్టావు కదా ఒకసారి మీ అమ్మ దగ్గరికి వెళ్ళి ఆ కామెంట్ చూపించి ఏంటమ్మా దీని గురించి అని అడుగు మీ అమ్మని అడుగు తర్వాత నేను దానికి సమాధానం చెప్తాను ఓకేనా అలా వాళ్ళు చెప్పాను కదా బ్రదర్ చదవనట్టు నేను నీ పేరు పెట్టి మీ ఇంట్లో తిట్టగలుగుతాను నాకు పెద్ద ఏం లేదు ఇక చెప్పాను కదా మీ నాయకుడి కింద పనిచేసే వాళ్ళ బుద్ధులు ఇలా నీచంగా ఉంటాయి కాబట్టి మీ నాయకుడి మొహాన అంగిట్లో పువ్వు అని చూశారు ఎంత పువ్వు అని చూశారు గుర్తుపెట్టుకోబడతారు బాగా వినపడిందో వినపడదు పువ్వు అని చూశారు ఓకేనా ఊశారు ఓకేనా నాలాంటివని గెలిగితే చాలా చండాలంగా ఉంటాయి ప్రతి చాలా చండాలంగా ఉంటాయి మీ పరువు బర్ ఈడ్చి ఈడ్చిదిస్తాను నాకు నా దగ్గరికి వస్తే నిజం చేస్తానా ఈడ్చి ఈడ్చి తెస్తాను పరువు ఎందుకురా గెలికి తన్నిచ్చుకోవడం ఎందుకంటు ఒరే వేస్ట్ మెట్ అనే కాకుండా దెంగే బయటికి దెంగే బయటికి బయటికి దెంగేయి నిన్న ఎవడైనా నీ అమ్మ మొడైనా వచ్చాయనమన్నాడా ఎవడైనామన్నారా నేను ఇందుకు గద అనేది మీరు ఎన్ని తిట్టినా సరే సైలెంట్గా నోరు మూసుకొని కూర్చోవాలి ఏమీ అనకూడదు ఒకటి తిట్టే కామంటారు రెండు తిడితే కామంటారు పద్దిడితే కామంటా పది తిడితే కామన్నాడు కానీ నువ్వు తిడుతూ ఉంటే సైలెంట్గా ఉంటారా ఇలా తిడుతున్నట్టుగా నేను చెప్పేందంటే మీ పార్టీ బూతుల పార్టీ అని పెట్టుకొని పోటీ చేయండి ఆ బూతులు తిట్టే ఓటేస్తారు బూతుల పార్టీ బూతుల దీన్ని పోటీ చేసుకోండి వచ్చింది మీ బతుక్కి మీరు మాకు స్పోర్ట్ చేయాలి మీ బతుక్కి ఒక్క స్థానం గెలవలేని నాయకుడు రెండు స్థానాల్లో పోటీ చేసి ఒక స్థానంలో మూడో స్థానంలో పడిపోయి ఇంకో స్థానంలో ఈడ్చుదంటే ఎక్కడో పడిపోయిన మీ నాయకుడి కార్యకర్తలు కూడా మాకు మాకు సలహాలు ఇవ్వడం మాకు సూచనలు ఇవ్వడం దరిద్రం కాదు ఇది కదా ఇది ఇది కదా దరిద్రం అంటే ఇది కదా కలికాలం అంటే ఇది గదిరా కలికాలం అంటే ఇది కలికాలం ఇది ఇది దరిద్రం అంటే నాయకత్వం అంటే నాయకుడికే నాయకుడికే నాయకుడి మీద మీ నాయకత్వం మీద మీ నాయకుడి మీద ప్రజలకు విశ్వాసం లేదు కాబట్టి మీ నాయకుడిని పక్కన పడేశారు మీరు వచ్చి మాకు సూచనలు ఇవ్వడం సలహాలు ఇవ్వడం మీరు మీ మీ ఇది నేను 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 పోతా లేరా పోరారే నువ్వు అంత మగోడు పో నేను పోతాను లేరా నేను పోతాను నేను పోక వచ్చాను నీ ఇంట్లో కూర్చుంటానే ఏంది వచ్చాను నీ ఇంట్లో కూర్చుంటానే ఏందిరా నేను వచ్చాను నీ ఇంట్లో కూర్చుంటానా నేను మళ్ళా మళ్ళా చెప్తున్నాను కదా ఇలాంటి ఇలాంటి కారు కుక్కలు చాలా తయారవుతాయి ఇప్పటి నుంచి మనకి వైయస్ఆర్సిపి కార్యకర్తలు చేసే సూచనలు అనుకోండి రిక్వెస్ట్ అనుకోండి భరించాలి భరించాలి ఇలాంటివన్నీ భరిద్దాం సహిద్దాం మన ఏం ఒకటే ప్రజలకి న్యాయం చేయడం ఇచ్చిన హామీలని ప్రజల దాకా చేరే విధంగా ఒక వారధిలాగా ప్రతి కార్యకర్త పనిచేయాలి మీ వంతు ప్రయత్నంలో ఏ మాత్రం సడలింపు ఉండకుండా అవిశ్రాంతంగా కృషి చేయాలి అవిశ్రాంతంగా కృషి చేయాలి మన నాయకుడి యొక్క నాయకత్వ పటిమల గురించి ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ బుధ పైన ఉంది ఈరోజు మన మీద ఈ రకంగా చేసేటువంటి ప్రోపకాండం వల్ల మనకి వెళ్ళేటువంటి పోయేటువంటిది ఏదీ లేదు కానీ వీళ్ళ బతుకులు మారవు వీళ్ళు వీళ్ళింతే వీళ్ళు వీళ్ళ వీళ్ళు రేపొద్దున ఫేస్బుక్కి సీఎం అవుతాడం ఆంధ్రప్రదేశ్ ఫేస్బుక్కి ఏమైనా పవన్ కళ్యాణ్ సీఎం అవుతాం లేకపోతే కామెంట్లకి ఏమైనా సీఎం అవుతాడు లేకపోతే పవన్ కళ్యాణ్ గారి గురువైనటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా పాపం ఆయనకి ఏమైనా అసిస్టెంట్ సీఎం ఇస్తారు ఆయన ఏమన్నా ఇంతకుమించి వీళ్ళకి ప్రజలకు విశ్వాసం లేదని అర్థమైపోయింది థేటర్ తెలం అయిపోయింది మొన్న కాబట్టి మనం మనకి ఇచ్చినటువంటి విజయాన్ని కాపాడుకుంటూ ప్రజలకి న్యాయం చేస్తూ మనం మన బాధ్యతని నూటికి నూరు శాతం ప్రజలకు వినియోగిస్తే మంచి ఫలితాలు ఇంకా ముందు ముందు అంత అయిపోతాయి గుర్తుపెట్టుకొని ఇలాంటి విధవలు మాట్లాడుతుంటారు వాటికి సమాధానం చెప్తూ పోదాం ఆన్సర్ ఇస్తూ పోదాం కానీ మన వంతు ప్రయత్నంలో ఏ మాత్రం కుదేలు కావాల్సిన అవసరం లేదు మన నాయకుడు చెప్పింది చెప్పినట్టు చేస్తాడు మన నాయకుడు ఇచ్చిన మేనిఫెస్టోలో ఏ తప్పున్నా అడిగేటువంటి హక్కు నూటికి నూరు రూపాయలు మీకు ఉంది ఓకేనా ఓకే అయితే ఉంటాను బాయ్ జై జగన్ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి